తిరుపతి జిల్లా నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న డాక్టర్ ఆదవరం సందీప్ పేదల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఉచిత సేవలను పేదల సద్వినియోగం చేసుకోవాలని ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆదవరం సందీప్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు అన్ని రకాల శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామని అన్నారు. వయసు రీత్యా చేసే పనులు, శరీరంలో కాల్షియం తగ్గుదల, గర్భసంచి తీసివేయటం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి, అలాగే మోకాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం ట్రినిటీ హాస్పిటల్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. వైద్య రంగంలో మోకాల మార్పిడికి సంబంధించి కొత్త విధానం, మోకాల మార్పిడి శస్త్రచికిత్సకు బదులుగా బీమాక్ ఇంజెక్షన్ ద్వారా దీర్ఘకాలికంగా మోకాల అరుగుదల వల్ల పడుతున్న ఇబ్బందికి శాశ్వత పరిష్కారం, ఆరోగ్యశ్రీ లేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స చేయబడినని ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ ఆదివరం సందీప్ అన్నారు. మా ఆసుపత్రి నందు అన్ని రకాల పరికరములు కలవని, అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ట్రినిటీ హాస్పిటల్ సేవలు అందిస్తున్నామని అన్నారు. అందరికి నమస్కారం అండి. నాయుడుపేట పట్టణంలో దాదాపుగా 2014 నుంచి ట్రినిటీ హాస్పిటల్ వారి యొక్క వైద్య సేవలు అందిస్తూ వచ్చినాము. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇది ఎముకలు కీలు విభాగం నుంచి వెన్నెముకకు సంబంధించిన విభాగంలోను, మరియు చిన్నపిల్లల విభాగము, క్రిటికల్ కేర్ విభాగంలోను ఎక్కువ సేవలు అందిస్తూ వచ్చాము. ఇప్పుడు దానికి అనుగుణంగా ఇప్పుడు కొత్తగా మన యొక్క కాంపులు, గర్భకోశ వ్యాధులకు సంబంధించి మరియు జనరల్ సర్జరీ విభాగంలో కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మన హాస్పిటల్లో నాయుడుపేట పరిసర ప్రాంతాల్లోను, సూలూరుపేట, నాయుడుపేట, ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు ఒకేక ఆరోగ్యశ్రీ ఇంపానల్ హాస్పిటల్ ట్రినిటీ హాస్పిటల్ మాత్రమే. ఇక్కడ అన్ని రకమైన వైద్యులకు, అన్ని రకమైన జబ్బులకు దానికి కావాల్సినటువంటి వైద్యం పూర్తిగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ట్రామా సర్వీసెస్ అయితేనేమి, చిన్నపిల్లల సర్వీసెస్ అయితేనేమి, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు, వాళ్ళు హాస్పిటల్లో చేరి ఒక 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకురావాల్సి వస్తే అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యే విధంగా మనకు సదుపాయం మన హాస్పిటల్లో ఉంది. డాక్టర్ దీప్తి గారు తన యొక్క సేవలను పూర్తి స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉండి అందించగలుగుతారు. అదేవిధంగా ఎముకల విభాగం వచ్చేసరికి ఇరిగిన ఎముకలకు అయితే ఉంది, కట్టైనటువంటి సందర్భంలోనూ కాలు చేతులు వంకర్లుగా పోయి లేదా కాళ్ళు చేతులు అతుకులు పడకుండా పుత్తూరు వైద్యం ఇట్లాంటివి చేయించుకొని చెడిపోయిన వాటికి, ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా మనం వైద్యం అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఏ శస్త్రచికిత్సలు వస్తాయో అవన్నీ కూడా కవర్ అవుతాయి. సో పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సర్జరీ విభాగంలోనూ 24 గంటలు కడుపు నొప్పి, హెర్నియా, అదేవిధంగా పిత్తాశయంలో రాళ్ళు ఉండడము, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మన హాస్పిటల్లో ఎటువంటి
ఆపరేషన్ సంబంధించినటువంటి ఎటువంటి వైద్యమైనా కూడా పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పథకం. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీలో వర్తించిన ఎడల, ఆరోగ్యశ్రీ కింద రాని ఎడల వారిని నిజంగానే పేదవారైతే దానికి కూడా సీఎం రిలీఫ్.